पश्चिम गोदावरी जिला वीरवासरम मंडलम वड्डीगूडेम रामकृष्णम राजु रोयल चेरु वद्द निल्व उंचिन केमिकल शेड लो पेलुडु प्रमादम जरिगिंदी। ఈ ఘటనలో అక్కడే పనిచేస్తున్న వారిలో మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరు మార్గం మధ్యలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలుస్తుంది। నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురిని భీమవరం హాస్పిటల్ కి ఒకరిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు। అయితే ప్రమాదానికి గల కారణాలు విద్యుత్ షార్ట్ సర్క్యూటా లేక మరి ఇతర కారణాలైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। జరిగిన ఈ సంఘటన దుర్దశకరం। ఇది మా డిపార్ట్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యి ఆయిల్ చిందీ పోయిందన్న అది మనుషుల మీద చిమ్మి వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్టుగా వస్తుంది టీవీల్లో। ఇది ఎంత మాత్రం నిజం కాదు, ట్రాన్స్ఫార్మర్ ఏమీ బ్లాస్ట్ అవ్వలేదు, కనీసం ఫేడర్ ట్రిప్ అవ్వలేదు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర సెక్షన్ ఫీజ్ కూడా పోలేదు। ఇది ప్యూర్లీ మరి అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లము। మాది ఏదైనా ఎలక్ట్రికల్ యాక్షన్ జరిగితే ఫైర్ అవుద్ది తప్ప ఫోర్స్గా గోళ్ళ పడిపోవడం టాప్ లేచిపోవటాలు ఇలాంటివి జరగవు మా ఎలక్ట్రికల్ వల్ల, ఫోర్స్ఫుల్ ఉండదు, ఏదైనా అయితే ఫైర్ అవుద్ది తప్ప ఇక్కడ అలాంటి ఫైర్ కానీ అది కానీ ఏమీ లేదు। గోళ్ళ పడిపోయి ఇక్కడ రాళ్ళు కూడా అవి చల్లాచెదిరైపోయి ఇదిగా ఉంది। ఇక్కడ మా డిపార్ట్మెంట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ప్యూర్లీ వాళ్ళ ఇంటర్నల్ ఇదే తప్ప మా డిపార్ట్మెంట్ వాళ్ళు జరిగిన సంఘటన అయితే మాత్రం కాదు। మా యొక్క ఇది డిపార్ట్మెంట్ తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం, ఇది ఎంత మాత్రం ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాదు। అంటే రైతు చెరువు గుమ్మస్తే అంటారు కదా, అంటే పనిచేసే అతను అనమాట, చెరువు మీద పనిచేసే అతను, మిగతా వాళ్ళు ఈ లోడ్ దించడానికి వచ్చిన వాళ్ళు అనమాట। ఇది కాకుండా ఇంకొక గుమ్మస్తా ఉన్నారు ఇంజర్డ్, అతను కూడా ఇంజర్డ్ అయ్యి ఉన్నాడు అనమాట। సో చెరువు మీద పనిచేసే ఇద్దరు ఎవరైతే ఉన్నారో రైతుకు సహాయంగా వాళ్ళు ఒక అతను చనిపోయాడు, ఇంకొక అతను ఇంజర్డ్ అయ్యి ఉన్నాడు। అది కాకుండా ఈ లోడ్ దించడానికి చూస్తున్నారు కదా లోడ్ వచ్చింది, ఈ లోడ్ దించడానికి వచ్చిన కూలీలు కూడా ఈ బ్లాస్ట్ వల్ల ఇంజర్డ్ కాబడ్డారు అన్నమాట।